ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియో మ్యాథమెటిక్స్ బేసిక్ సంబంధించిన నైన్త్ వీడియో అయితే ఈ వీడియోగా మన టాపిక్ వచ్చేసరికి డెసిమల్స్ ఇంట్రడక్షన్ అంటే డెసిమల్స్ అంటే ఏంటి అవి ఎలా ఉంటాయి వాటిని ఎలా చదవాలి కంప్లీట్గా డెసిమల్స్ గురించి అయితే తెలుసుకుందామండి సో జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇవి లోయత్ క్లాసెస్లో స్టూడెంట్స్కి సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ నుండి ప్రతి స్టూడెంట్కి ఇది అయితే అర్థమవుతుంది సో జాగ్రత్తగా విని ఈ నోట్స్ అయితే రాసుకోండి ఫస్ట్లీ డెసిమల్స్ అని అనొచ్చు డెసిమల్ నెంబర్స్ అని ఒక అంటారు డెసిమల్ ఫ్రాక్షన్స్ అని అంటారు ఏదైనా ఇవన్నింటికి ఇంచుమించు ఈక్వల్ మీనింగ్ ఓకేనా అండి సో వీటన్నిటి యొక్క అసలు డెసిమల్ అంటే ఏంటి అంటే సింపుల్గా ఏ డెసిమల్ ఈజ్ ఏ ఫ్రాక్షన్ ఆల్రెడీ మనం ఫ్రాక్షన్ అంటే ఏంటో చెప్పుకున్నాం అంటే డెసిమల్ కూడా ఒక ఫ్రాక్షన్ అని అంట కాకపోతే హూజ్ డినోమినేటర్ ఈజ్ ఎయిదర్ టెన్ కానీ హండ్రెడ్ కానీ థౌజండ్ కానీ టెన్ థౌజండ్ కానీ వన్ ల్యాక్ కానీ టెన్ ల్యాక్స్ కానీ ఇలాంటివి డెనోమినేటర్స్గా ఉన్న ఫ్రాక్షన్స్ని డెసిమల్స్ అని అంటాము లేదంటే డెసిమల్ నెంబర్స్ అని అంటాము లేదంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం అంటే ఫర్ సపోజ్ ఫోర్ బై టెన్ ఉందండి డెనోమినేటర్ టెన్ ఉంది కాబట్టి దీన్ని మీరు డెసిమల్ అని లేదంటే డెసిమల్ నెంబర్ అని అనొచ్చు లేదంటే డెసిమల్ ఫ్రాక్షన్ అని కూడా అనవచ్చు అలాగే ఫైవ్ బై టెన్ డెనోమినేటర్కి మాత్రమే మీరు చూడాలి అలాగే ఫిఫ్టీన్ బై హండ్రెడ్ థర్టీ టూ బై థౌజండ్ సో ఇలాంటివి ఓకేనండి ఏమనొచ్చు మనం డెసిమల్స్ మార్క్స్ అని అనొచ్చు సరే మీరు ఆల్రెడీ వినే ఉంటారు అంటే మాకు పాయింట్ ఉంటుంది పాయింట్ ఉన్నట్టు గుర్తు టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ త్రీ ఇలాంటివి మాకు గుర్తు నువ్వేంటి ఫ్రాక్షన్స్ అంటున్నావు అంటే యాక్చువల్లీ డెఫినేషన్ ప్రకారం అయితే డెసిమల్స్ అంటే ఇవే బట్ డీసీ మనం ఇప్పుడు ఇలా రిప్రజెంట్ చేయమండి వీటిని మనము జీరో పాయింట్ ఫోర్గా వీటిని జీరో పాయింట్ ఫైవ్ అండ్ దీన్ని జీరో పాయింట్ వన్ ఫైవ్ దీన్ని జీరో పాయింట్ జీరో జీ జీరో త్రీ టూ ఓకేనా ఫ్రెండ్స్ అంటే మనం ఎప్పుడైనా సరే డిసిమర్ ఫ్రాక్షన్స్ని ఈ విధంగానే రిప్రజెంట్ చేస్తాం ఇలాంటి వాటిని మనము డిసిమర్స్ అని అంటాం ఓకేనండి అదేంటి జీరో పాయింట్ ఫోర్ ఎలా వేస్తావు జీరో పాయింట్ ఫైవ్ ఎలా వేస్తావు ఇవి ఈ ఆన్సర్స్ ఎలా వచ్చాయి అంటే దీనికి నేను సపరేట్గా వీడియో చేస్తాను ఓకేనా అండి జస్ట్ వినండి అంతే ఇప్పుడు ఈ వీడియో డిసిమల్ గురించి అయితే తెలుసుకోండి అంతే సరే ఇక్కడ ఏ నెంబర్ విత్ ద డిసిమల్ పాయింట్ తీసుకోవాలి డిసిమల్ అండ్ ఒక నెంబర్లో మీరు ఎప్పుడైనా సరే పాయింట్ ఉండి ఏదైనా మీకు నెంబర్ కనబడింది అనుకోండి దాన్ని మీకు సింపుల్గా డిసిమ్మల్గా అనియొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ కౌంటింగ్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఎస్ ద డిసిమల్ నెంబర్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇప్పుడు టూ ఉంది టూని నువ్వు టూ పాయింట్ జీరోగా రాసుకోవచ్చు టూ పాయింట్ జీరో జీరో జీరోగా రాసుకోవచ్చు టూ పాయింట్ జీరో 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 ఎన్ని జీరోగా రాసినా దీనికి వ్యాగ్యూ లేదు దీని వాల్యూ కూడా టూవే అంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీరు ప్రతి నెంబర్ని కూడా డెసిమర్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే డెసిమర్ నెంబర్గా చూపించవచ్చు అదేంటి నువ్వు డెఫినేషన్ పరంగానేమో డినోమినేటర్లో టెన్ కానీ హండ్రెడ్స్ కానీ థౌజండ్స్ కానీ ఇలాంటివి ఉంటేనే డెసిమర్ నెంబర్స్ అని చెప్పావు వాటిని ఈ విధంగా రాసావు ఇక్కడ టూని అసలు టూ టూ యూనిట్ డెనోమినేటర్గా వన్ ఉంది కదా మరి దీన్ని నెంబర్ అని ఎలా అంటున్నావు అంటే జాగ్రత్త చూడండి ఇప్పుడు నేను టూని ఎలా రాస్తానంటే జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ బై టెన్గా కాసుకొచ్చా అండి కాసుకొచ్చా కదా ఎందుకంటే జీరో జీరో క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ వచ్చేది టూవే పోనీ ఇప్పుడు ఈ ట్వంటీ బై టెన్ అనేది డిసింబర్ ఫ్రాక్షన్ అనొచ్చా లేదంటే డిసింబగా అనొచ్చా అనొచ్చు ఎందుకంటే డే డెనోమినేటర్గా టెన్ ఉంది కాబట్టి ఈ ట్వంటీ బై టెన్ దీని నుంచి వచ్చింది టూ నుంచి అంటే ఇండైరెక్ట్గా టూని డిసిమగా అనొచ్చు అనకూడదు అదే నేను చెప్పాను ఓకేనండి అంటే గుర్తుపెట్టుకోండి ప్రతి నెంబర్ని కూడా మీరు ప్రతి నెంబర్ని కూడా మీరు డిసిమగ్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు అలాగే ప్రతి నెంబర్ని కూడా మీరు ఫ్రాక్షన్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు ఓకేనండి సో ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా కానీ ఏమీ పర్వాలేదు అర్థమవుతుంది ఓకే ఇక సింపుల్గా మాట్లాడుకుందాము డిసి మార్గ నెంబర్స్ అంటే సింపుల్గా ఐడెంటిఫై చేయడానికి మనకి ఎలాంటి పాయింట్ ఉన్న నెంబర్ని డిసి మార్గ నెంబర్స్ అని పిలుస్తాం ఓకేనండి సింపుల్గా డెఫినేషన్ కూడా గుర్తుపెట్టుకోండి బట్ సింపుల్గా ఇంకా మనకి ఐడియా వెంటనే ఐడియా రావాలంటే ఇక్కడ పాయింట్ కనబడితే వాటిని డిసి మార్గ నెంబర్స్ అని అనొచ్చు లేదు అంటే ఒకవేళ మనం నార్మల్ నెంబర్ని డిసి మార్గా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే టూని టూ పాయింట్ జీరోగా రాసుకోవచ్చు ఫైవ్ని ఫైవ్ పాయింట్ జీరో జీరో జీరోగా రాసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ ఫైవ్ని మీరు ఫైవ్ పాయింట్ జీరోగా రాసిన ఫైవ్ పాయింట్ జీరో జీరో రాసిన ఫైవ్ పాయింట్ జీరో 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 రాసిన ఫైవ్ పాయింట్ జీరో 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 ఎగో పాయింట్ తర్వాత మీకు ఎన్ని జీరోస్ పెట్టినా వాల్యూ ఉండదండి ఇదే మెయిన్ మనకి ఫైవ్ ఓకేనా ఫ్రెండ్స్ బట్ మనం ఎగ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకుంటామంటే ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చేసినప్పుడు మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఎక్స్ప్రెషన్ చే అదే ఎక్స్ప్రెస్ చేసుకుంటాం ఓకేనండి అది ఎక్స్ప్రెస్ చేయడం అంటే ఆ విధంగా చూపిస్తాము అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు జాతీయ చూడు ఒక్కసారి ఓకే డెసిమల్ నెంబర్ అంటే మనకు తెలిసింది తర్వాత అలాంటి నెంబర్స్ని ఎలా చదవాలి అంటే జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ని ఏమంటాం అంటే డిసిమగ్ పాయింట్ అని అంటాం ఏమంటామండి డిసిమగ్ పాయింట్ కొంతమంది దీన్ని ర్యాడిక్స్ పాయింట్ అని కూడా అంటాం ఓకే ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక డిసిమల్ నెంబర్స్ కనబడినప్పుడు పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది మనకి మెయిన్ వాల్యూ అదే ఓల్డ్ నెంబర్ పార్ట్ అని చెప్తున్నాను కదా అదే మనకి మెయిన్ వాల్యూ ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇటు సైడ్కి వెళ్ళే కొద్దీ మనకి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇటు సైడ్కి వెళ్ళే కొద్దీ వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది అది నేను చెప్తాను ఎలా అన్నది బట్ మీరు దాకా పాయింట్కి లెఫ్ట్ సైడే మనకి మెయిన్ వాల్యూ ఓకేనా అండి సరే పాయింట్కి లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ డిజిట్ని మనం వన్స్ అని అంటాము సెకండ్ డిజిట్ టెన్స్ అదే నార్మల్గా నెంబర్స్కి మనం ఇస్తాం కదా వన్స్ డిజిట్ టెన్త్ డిజిట్ హండ్రెడ్స్ థౌజండ్స్ అంటే కామర్స్ పెట్టడానికి ఇలా మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం అలాగే పాయింట్కి మనకి లెఫ్ట్ సైడ్ నుంచి నార్మల్గానే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ మరి రైట్ సైడ్ విషయం ఏంటి అంటే రైట్ సైడ్ని టెన్త్స్ అని అంటామండి అంటే మీకు ఇక్కడ దీని ఇది టెన్స్ ఇది టెన్స్ కాదు ఇక్కడ చూడండి స్పీకింగ్ డిఫరెన్స్ వస్తుందండి కంపల్సరీగా ఇది మీరు గమనించాలి జాగ్రత్తగా టీ హెచ్ అని వస్తుంది చివర ఇక్కడ నార్మల్గా అలా ఏం కాదు థౌజండ్స్ హండ్రెడ్స్ ఎస్ వస్తుంది ఇక్కడ టీ హెచ్ అని వస్తుంది ఓకే మరి వన్స్ అంటే జనరల్గా వన్ లేదంటే టెన్స్ అంటే జనరల్గా టెన్త్ ప్లేసు హండ్రెడ్స్ అంటే హండ్రెడ్ ప్లేసు థౌజండ్స్ అంటే థౌజండ్తో అన్నట్టుగా మనం గుర్తుపెట్టుకుంటాము మరి ఇక్కడ టెన్త్ సిటీ అంటే అదే వన్ బై టెన్ అని హండ్రెడ్స్ అంటే వన్ బై హండ్రెడ్ అని థౌసండ్స్ దీని ఎలా నోరు కూడా తెగట్లేదు నాకు వన్ బై థౌజండ్ అని ఓకే అండి జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అండి మీకు హైయర్ క్లాసెస్ క్లియర్ అయితే అర్థం అవుతుంది అండ్ అంత డెప్త్గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఇది లేదు ఓకే ఫ్రెండ్స్ జస్ట్ డెఫినేషన్స్ దీన్ని ఎలా చూస్తాం మనం ఎలా రీడ్ చేస్తాం అనేది చెప్తే సరిపోద్ది అండ్ ఎలా రీడ్ చేస్తామన్న చెప్పగలి నేను ఇప్పుడు వరకు ఏంటంటే ఇది మెయిన్ అని చదివాను మెయిన్ అని చెప్పాను కదా అంటే ఇది నార్మల్గా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ పాయింట్ పాయింట్ అని చదవాలి డిసింబర్ పాయింట్ అని ఎవరు చదవక పాయింట్ అని చదువుతారు పాయింట్ టూ సిక్స్టీ ఫోర్ అని చదవకూడదు టూ సిక్స్ ఫోర్ ఇండివిజువల్గా చదవాలి ఇట్ సైడ్ నార్మల్గా ఇట్ సైడ్ ఏమో ఇండివిజువల్గా చదవాలి ఓకేనండి సో ఇది ఫ్రెండ్స్ మనకి డిసింక్స్కి సంబంధించి ఎక్కువ అయితే నేర్చుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ బేసిక్గా ఒక్క ఐడియా ఇలా డీసీమార్క్ నెంబర్ అంటే ఎలా ఉంటుంది ఆ ప్లేసెస్ ఏంటి ప్లేస్ వాల్యూస్ ఏంటి అనేది మీకు తెలిస్తే సరిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని డైరీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో ఎడిషన్స్ సబ్ అప్ట్రాక్షన్స్ నెంబర్స్ ఎలా చేయగానే చూద్దామండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్